వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ సీతారామం చుప్ చిత్రాలతో తెలుగు హిందీ భాషల్లో మంచి విజయాలు సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ తన మాతృభాష మలయాళంలో కూడా హిట్ కొట్టాలి అనే ధ్యేయంతో తనే సొంతగా నిర్మిస్తూ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కొత్త పాన్ ఇండియా సినిమాగా మలయాళంతో పాటుగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా ఇవాళే ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా దుల్కర్ సల్మాన్ డాన్ గా నటించిన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడో లేదో ఇప్పుడు యోయో రివ్యూలో చూద్దాం కింగ్ ఆఫ్ కొత్త స్టోరీ విషయానికి వచ్చేద్దాం పంతొమ్మిది వందల ఎనభైలో కేరళలోని కొత్త అనే ఊర్లో జరిగే కథ ఇది చాలా చిన్న స్థాయి నుండి అండర్ వరల్డ్ డాన్ రేంజ్కి ఎదుగుతాడు రాజు అంటే దుల్కర్ సల్మాన్ ఎన్నో గ్యాంగులను మట్టి కరిపించి కింగ్ పిన్లా మారిన రాజు అంటే అందరికీ కోపం ముఖ్యంగా పోలీసులకు లోకల్ పొలిటికల్ లీడర్లకు రాజు మీద విపరీతమైన పగ ఉంటుంది ఎలాగైనా రాజుని తుదముట్టించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ గ్యాంగుల దుర్మార్గపు చేష్టల నుండి రాజు ఎలా తప్పించుకున్నాడు పోలీసులు అలాగే పొలిటీషియన్ల వల నుండి ఎలా బయటపడ్డాడు చివరికి రాజు ప్రయాణం ఎక్కడికి చేరింది అనేది మాత్రం స్క్రీన్ పైన చూడాల్సిందే ఇక విశ్లేషణ విషయానికి వస్తే కంటెంట్ ఉంటే చాలు ఏ భాషా చిత్రమైనా అన్ని భాషల్లో హిట్ అయిపోతుంది దుల్కర్ సల్మాన్కు మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు గత కొంతకాలంగా మలయాళం సినిమాలకు ఆదరణ బాగా పెరిగిందని చెప్పాలి మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కింగ్ ఆఫ్ కొత్త మూవీ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు మూవీ స్టోరీలో పెద్ద కొత్తదనం కనిపించదు కంటెంట్ కూడా చాలా రెగ్యులర్గా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్తో ఇంతకు ముందు చాలా మూవీస్ వచ్చాయి అయితే మూవీ నరేషన్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది అని చెప్పాలి రొటీన్కి భిన్నంగా జరిగే అంత పెద్ద ట్విస్ట్లేమి ఈ సినిమాలో కనిపించావు ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీలోని క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్తోనే సరిపోతుంది అసలు కథ మొదలయ్యేది సెకండ్ హాఫ్లోనే కానీ సెకండ్ హాఫ్ నరేషన్ చాలా స్లోగా ఉంటుంది మూవీ స్లోగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ అయితే అనిపించదు రాజు క్యారెక్టర్కి దుల్కర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు ఈ మూవీలో ఉన్న మరొక స్ట్రాంగ్ క్యారెక్టర్ నైలా ఉష పోషించిన పాత్ర మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది సీన్కి తగ్గట్లుగా కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అందించారు ఈ మూవీ కోసం వేసిన సెట్స్ కూడా ఎగ్జాక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై కాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా చాలా న్యాచురల్గా చూపించారు నటీ నటుల విషయానికి వస్తే నటుడిగా ఇప్పటికే చాలాసార్లు తన సత్తాన్ని ఘనంగా చాటుకున్న దుల్కర్ సల్మాన్కు ఈ మూవీలో రాజు పాత్ర పోషించడం పెద్ద కష్టమేమీ కాదు ముఖ్యంగా కురూప్ లాంటి సినిమా తర్వాత ఇంచుమించుగా అదే తరహాలో ఉన్న పాత్రలో దుల్కర్ జీవించేశాడు ముఖ్యంగా నలభై ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటుంది ఇక డాన్ తరహాలో అతడి హావభావాలు మేనరిజమ్స్ అలరిస్తాయి దుల్కర్ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకున్న నటుడు సార్పట్ట చిత్రంలో డాన్సింగ్ రోజ్గా విశేషమైన రీతిలో అలరించిన షబ్బీర్ ఈ చిత్రంలో అతడికి ఒక మంచి పాత్ర లభించింది ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకుంటాడు ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి నటన కంటే ఆమె పాత్రలను ఎంచుకునే తీరే అబ్బురపరుస్తుంది అయితే నటిగా ఇంకాస్త లోతుగా పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రను ఇంకాస్త బలోపేతం చేసే నటన కనబరిస్తే ఈ సినిమాకు ఇంకా పేరు వచ్చేది అనిపించింది ఇక ఇప్పుడు కూడా బాగానే నటిస్తుంది కానీ కళ్ళల్లో ఆ సిన్సియారిటీ కనిపించలేదు కెమెరామ్యాన్ తెలివిగా స్లో మోషన్ షార్ట్స్లో ఆమెను కవర్ చేయడానికి విశ్వ ప్రయత్నము చేశాడు కానీ ఆమె అక్కడక్కడా దొరికిపోయినట్లుగా అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్గా ప్రసన్న చాలా రెగ్యులర్గా కనిపిస్తాడు తల్లి పాత్రలో నైలా ఉషా పర్వాలేదు అనిపించుకుంది గోకుల్ సురేష్ శాంతి కృష్ణ అనికా సురేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు స్పెషల్ సాంగ్లో రితికా సింగ్ స్టెప్పులు తన అందం అడవి కాచిన వెన్నెలైంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ గెస్ట్ కు మంచి అప్లాజ్ వచ్చింది అతడి లుక్స్ కూడా బాగున్నాయి కాకపోతే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది సినిమాటోగ్రఫీ నిమిష్ రవి సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాలి చాలా సాదా సీదా కథని తన కెమెరా పనితనంతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు ముఖ్యంగా స్లో మోషన్ షాట్లు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ షాట్లు కంపోజ్ చేసిన విధానం చాలా బాగుంటుంది కేవలం కెమెరా వర్క్ కోసమే సినిమాను ఇంకొక్కసారి చూడొచ్చు జేక్స్ బిజోయ్ పాటలు తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నేపథ్య సంగీతం మాత్రం కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది ముఖ్యంగా ఎలివేషన్ షార్ట్స్కి లౌడ్ మ్యూజిక్తో కాకుండా రిథమిక్ టచ్ ఇచ్చిన ట్యూన్స్ కొత్తగా అనిపించాయి ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమాకు ప్రాణంగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై నాటి స్థితిగతుల్ని రీక్రియేట్ చేయడంలో ఈ టీం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించారు ఇక డైరెక్టర్ అభిలాష్ ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ సినిమాను కొత్తగా టెక్నికల్లీ స్ట్రాంగ్గా చెప్పాలి అనుకున్నాడు టెక్నికాలిటీస్ వరకు సక్సెస్ అయ్యాడు కానీ కథకుడిగా మాత్రం కాస్త తడబడ్డాడు ఈ మూవీలో ప్రతి యాక్టర్ తన వంతు పాత్ర ఎంతో పర్ఫెక్ట్గా ఉండడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ యాక్షన్ సీన్స్ అలాగే ఇంకా కొన్ని అక్కడక్కడ ప్లస్ పాయింట్స్ ఉంటే మూవీ స్టోరీ కొత్తదనం లేకపోవడం సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగడం మైనస్లుగా చెప్పాలి ఓవరాల్గా పంతొమ్మిది వందల ఎనభై కథనంతో చాలా స్లో నరేషన్తో సాగే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమా కింగ్ ఆఫ్ కొత్త హాయ్ హలో మెస్ మరేజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కట్టడం అస్సలు మర్చిపోకండి